రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెంది చిన్నారులు అనాథలుగా మారడం బాధాకరమని ఎంపీటీసీ సుతారి నరసింహులు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసలాబాద్ గ్రామానికి చెందిన తిరుమలేష్, బాలమణ్ దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయాన్ని తెలుసుకున్న మిరుదొడ్డి ఎంపీటీసీ సుతారి నరసింహులు బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో గత 4-5 రోజుల క్రితం భార్యాభర్తలు వేరే చావుకు వెళ్ళి రాగా ప్రమాదవశాత్తు ఇద్దరు చనిపోవడం జరిగింది. వారికి చాలా తీవ్రంగా అన్యాయం జరిగింది. వారికి గజం జాగలేదు, కుంటెడు భూమి లేదు. చాలా పెద్దరికంలో ఉన్న పిల్లల్ని ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు ఎవరైనా లీడర్స్ ఉంటే ఇంకా వాళ్ళకి సహాయం చేయాలని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వచ్చి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని లోకల్ ఎంపీటీసీగా నేను కోరుకుంటూ, మిగతా ఏ అవసరం ఉన్నా ఏదున్నా కానీ నేను వీళ్ళకు కొన్ని రోజుల వరకు అందుబాటులో ఉండి ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. సదువులకు కానీ ఇంకా మిగతా కానీ రేపు డబుల్ బెడ్రూమ్ కానీ రేపు ఏమైనా స్కీమ్లు వస్తే కూడా నేను వాళ్ళకి దగ్గరుండి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే అమ్మ నాన్న లేని పిల్లలు కాబట్టి ప్రతి ఒక్కరు దయతలిసి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వచ్చి తరం సహాయం కానీ తన స్కీమ్ల ద్వారా కానీ వీళ్ళకు పర్సనల్ ఫండ్ ఉంటే కూడా ఖచ్చితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కూడా నేను డిమాండ్ కూడా చేస్తున్నా. అదేవిధంగా మిగతా నాయకులు ఎవరైనా ఉంటే వారితో ఏమైనా ఇది ఇవ్వగలిగితే ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి. రేపు డబుల్ బెడ్రూమ్ ఒకవేళ వస్తే ఫస్ట్ 4 కోట్లు మాత్రం నేను వీళ్ళకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మిగతా ఏదైనా ఫ్లాట్స్, ఇంకేదైనా పైసలు వస్తే కూడా వీళ్ళకి రేపు 3 లక్షలు కానీ ఇంకేదైనా వస్తే కూడా దానికి నేను ముందుండి దగ్గర ఇప్పిస్తానని విన్నవించుకుంటున్నాను.